ఇందులో 2 లక్షల రూపాయల డబ్బులు 2 లక్షలు అబ్బా ఈ సంతోషాన్ని భరించలేను ఎందుకే అల్లుడు నాయనా ఈ డబ్బు నాకు ఎందుకు ఇచ్చినట్టు నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటిది నేను మీ అమ్మాయికి డైవర్స్ ఇస్తున్నాను ఇచ్చే మీరిద్దరు మొగుడు పెళ్ళాలైనప్పుడు దానికి నువ్వు ఏదైనా ఇస్తానంటే నీ వద్దంటాను ఏంటి మా రాజమ్మ తల్లి అంటే నీకు ప్రాణం మీరిద్దరు అంటే నాకు ప్రాణం ఇచ్చే ఈ డబ్బు నిజంగా నాకు ఇచ్చేసినట్టేనా మళ్ళీ అడగవు కదా అయితే ఇచ్చే ఇదిగో అల్లుడినైనా నీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకాలే మడిసిని పంపించి నా బుర్ర పగల కొట్టించి డబ్బు లాగేసుకు అట్టడు కాదులే నువ్వు మంచోడివే జిల్లా కలెక్టర్ ఆడమ్మ ముగుళ్ళగా వాయిస్తా ఇందులో ఏముందో చెప్పుకో ఏటుంటదే నీ అదొబ్బుద్ది మారుకోలేక చుట్టలు చుట్టే కట్టలు రాబడెట్టుకో చుట్టల కట్టలు కాదురే ఎదవ ముఖమా నోట్ల కట్టలు 2 లక్షలు ఇంత సొమ్ము ఏనాడేనా నీ కళతో చూసావా చూడలేదు గాని ఇంత సొమ్ము నీకు ఎక్కడదురా ఇజిపురాలు పడుకుంటే బీరువులను తీసి పెట్లేట్ తోసుకొచ్చేస్తున్నావా దొంగతనం చేయాల్సిన కర్మ నాకేట్రా ఉడత మొక్కన అల్లుడే స్వయాన బహుమానంగా ఇచ్చాడు బహుమానమా 2 లక్షలు ఎందుకో మన రాజమ్మ తల్లి అంటే అల్లుడికి ప్రాణం కదా అవును ఆ రాజమ్మ తల్లికి అల్లుడు అదేటది ఆ డైవోర్స్ ఇస్తా అన్నాడు సరే ఇచ్చేసుకో అన్న ఇది నాకు ఇచ్చాడు మరి ఎదవా డైవోర్స్ అంటే అర్థం ఏంటో తెలుసా ఏ కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలి ఇద్దరు కలిసి ఎక్కడికో అలా వెళ్ళిపోతారు దాన్ని హనీమూన్ అంటారా డైవోర్స్ అంటే ఇడాకులవడం అన్నమాట ఇడాకులంటే మన రాజమతలతో సంబంధం తగదంపులు చేసుకుని దాని బొత్తుకి అగ్గెట్టేస్తున్నాడు రాజుడు ఉగ్గేస్తున్నాడు నా కూతురు ఏం తప్పు చేసిందో నొగ్గేస్తున్నాడు అసలు పెళ్ళేసేయనంటే కాదా ఎలా పడి బతిమిలాడి మోలు తీరిన తర్వాత ఇప్పుడు ఒగ్గేస్తానంటాడా ఉండే ఆ సంగతి తెలుస్తా ఆగన్నా నువ్వు అలా చేస్తే మాత్రం అల్లు మన అమ్మ నేలుకుంటాడు గ్యారంటీ ఏంటి పై ఇంత సొమ్ము చదివించుకుంటాడంటే ఇదేదో బాగా ఆలోచించేస్తున్న పని అనమాట పైగా ఇది ఆడిళ్ళు ఆడబడగం మనం ఏం చేస్తాం అక్కడ మనకేనేంటి బలం బలగలేంది ఉండు మనోరేళి మనోళ్ళందరినీ లాక్కొచ్చి సంగతి ఏంటో తెలుస్తా ఆగన్న నువ్వు డబ్బుతో ఊరు దాటామంటే దొంగతనం వెళ్ళిపోయావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తారు అదవరు అవును ఎంత పని చేసినోడు ఈ పని మాత్రం చేయడం నమ్మకం అయితే ఓ రబ్బులు నువ్వు వెంటనే మనూరు వెళ్ళి పంచాయతీ ప్రెసిడెంట్ కాడి నుంచి గోచి పెట్టిన ప్రతి మోగోని లక్కురా వీడి సంగతి ఏంటో తెలుసు అడ్డు ఏవాడ్రా అడ్డొచ్చిందని కదా నేను వచ్చాను ఆడు చేసిందేమో న్యాయంగా ఉందా అడుగుతున్నాను ఆడింతకు తెగించాక ఇంకా న్యాయం గురించి ధర్మం గురించి చూస్తావేంటయ్యా ఆడికి ఎలా బుద్ధి చెప్పి ఆ రాజమ్మ బతుకు న్యాయం చేస్తానో నువ్వే చూస్తావుగా నువ్వు అక్కడే చేయడం కాదురా ఊరు ఊరంతా వచ్చాడు బుద్ధి చెప్పాలా అందుకే హనుమంతు అని పంపించాడు మేమంతా తగలడి ఆ కుర్రోడికి ఎలా గడ్డెడి తగలడతామో మీరే చూసి తగలడుతురు అది రే నేను ఊళ్ళోకి వెళ్ళి మిగతా వాళ్ళు కుదరేసుకు వస్తాను ఈలోగా మీ వాళ్ళు కుదరై నువ్వు పద మామూలుగా కుదరైతే రాజీ అయిపోయినా అయిపోవచ్చు మనూరి పెద్ద మనుషులతో పాటు 10 మంది ఓర్రౌడీగాలను కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ ఒక బాధి బాధించేసి ఆ రాజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేసుకోకపోతే నా పేరు బుల్లిబాబే కాదు అధికారుల వైఖరి వల్ల ఆగిన సభ్యుల నమోదు ఈ నెల 1వ తారీఖు నుంచి విద్యుత్ శక్తి సరఫరాలో 50% కోత ఏమిటయ్యా మీ ఊరు జనాలందరినీ తీసుకొచ్చావు రేపు వీళ్ళ ఊళ్ళో జరగబోయే సంబరాలకి చందా అడగడానికి వచ్చి ఉంటారు చందాలు కాదు మీ అబ్బాయి చేసిన ఎదవ పనికి బుద్ధి చేయడానికి వచ్చాం మేమే కాదు మా ఎనకదల పోసం ఇంకా చాలా మంది తగలెడుతున్నారు అసలు మీరు తగిలేసిన కనకారం ఏంటి ఏమిటయ్యా నువ్వు అనేది మా ఇంటికి వచ్చి మా మీద నీ ఇష్టం వచ్చాడు మాట్లాడతావేటి అవును నువ్వేంటయ్యా ఏళ్ళతో వచ్చేమిటి నేను ఏళ్ళతో రావడం కాదు నేనే ఊరండి లందన్ లాక్కొచ్చాను ఎందుకు తీసుకొచ్చావు ఎందుక బెల్లంతో ఎలా కాపురం చేయాలో తెలియదు నీకు బాగా బుద్ధి చెప్పి గడ్డి తినిపిందామని డోంట్ టాక్ రబ్బిష్ ఇది నా సొంత విషయం ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు అసలు మీ అందరినీ ఎవరు రమ్మన్నారు నేనే రమ్మన్నాను మీ అమ్మాయికి నేను విడాకులు ఇస్తున్నానని మీకు ఖచ్చితంగా చెప్పాను అందుకు 2 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాను ఇప్పుడు గొడవ ఏమిటి నువ్వు చెప్పిన దానికి అర్థం తెలియక డబ్బులు తీసుకున్నాడు కానీ డబ్బు కోసం మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకుని నువ్వు ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వటం ఏమిటి నువ్వే వాళ్ళకి ఎదురు డబ్బులు ఇవ్వటం ఏమిటి ఈ కోతులిద్దరూ వాళ్ళు జనాన్ని వేసుకుని మన ఇంటి మీద రావడం ఏమిట్రా నేను రాజమ్మని కావాలనే పెళ్లి చేసుకున్నాను కానీ ఇక మీదట ఆవిడతో కలిసి కాపురం చేయడం నా వల్ల కాదు అదే నా కూతురు ఏం తప్పు చేసిందని దాన్ని ఒగ్గేస్తానంటున్నావు నీ కూతురు చేసిన తప్పు 3వ మనిషికి చెప్పుకోలేదు అయినా మీ ఊరు నుంచి ఇంతమంది జనాన్ని కత్తులతోనూ కటారులతోనూ తీసుకొచ్చి నన్ను నిలదీస్తున్నావు కాబట్టి నీతో నిజం చెప్తున్నాను ఏ భర్త అయినా తన భార్య నుంచి కనీసం సంసార సుఖాన్ని కోరుకుంటాడు
నీ కూతురు నాకు ఆ సుఖాన్ని ఇవ్వకపోగా తన మొండితనంతోను మూర్ఖత్వంతోను నా సహనాన్ని చంపేసింది. ఇలాంటప్పుడు నేను విడాకులు ఇవ్వడం తప్ప 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 తప్పున్నారా? నువ్వే కాదు, పాతి సంవత్సరాల క్రితం నేను కూడా పెళ్లి చేసుకు తగలడ్డాను. కార్యం గదిలో మా ఆవిడ ఉంటుమే చేయేస్తే తీయను మెద్దు చెప్పుచూ కొట్టింది. అంత మాత్రం చేద్దానికి నేను విడాకులు తగలడ్డానా? ఆ తర్వాత నా ఇంటి పని చేయలేదా, వంట పని చేయలేదా? ఆ దేవుడి దయవల్ల నేను ముట్టుకోపోయినా తను నలుగురు పిల్లలు పుట్టలేదా? సంసారం ఉన్న తర్వాత తప్పులు వస్తాయా? అవన్నీ సమర్థించుకు తగలడాలి. మరి సదా చెప్పా. హాయ్ గురు, మన అలవాటు ప్రకారం అందరినీ ఆశీర్వదించేద్దామా? ఆశీర్వదిస్తే పోలే, అందరూ నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, తుంపనాశనం అయిపోండి. పెళ్లి రోజునే మేము నాశనం అయిపోవాలి, ఆ శనిగొట్టు నూతనలు దీవించాం, అలాగే మా కాపురం సర్వనాశనం అయిపోయింది. నన్ను కోరుకుంటూ ఎంతో మంది ఆడపిల్లలు వచ్చినా కావాలని డబ్బిచ్చి మరి ఈ శనిగ్రహాన్ని కోరుకున్నాను. నా కూతురు శనిగ్రహం అన్నా అంటే మర్యాద దక్కదు. నువ్వు బావా, ఈ సంగతి నేను చూసేది. మర్యాదగా మీ రాజమని తీసుకుని ఊరేళ్ళకపోయారో, మీ అందరి తలాలతో బంతులాడుకోవాల్సింది. రమ్ముంటారా? ఇది మా సొంత విషయం, మా సమస్య మేమే పరిష్కరించుకుంటాం. ఇందులో ఎవరు తలపెట్టకండి, మీకు చేతులెత్తి మొక్కుతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలాంటి గొడవలు మాటలతో తెలుసుకోవాలి తప్ప కర్రలతో కత్తులతో కాదు నాయన. శాంతం శాంతం. ముందు నీ కొట్టించేస్తాను. మరి ఇది మన దేవుళ్ళకు సమయం కాదు, నిష్క్రమించడం మంచిది. ఇంకా సుతరే, నాలుగు కొట్టించండి. పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ మా ఇంటి మీద చాలా మంది రౌడీలు పడి ఇంటిని కళ్ళు కాంపౌండ్ చేసేస్తున్నారు. అర్జెంట్ గా మీరు ట్యాంకర్లు, ఫిరంగులు, లాఠీకర్లు ఏ ఉంటాయి పట్టుకొచ్చేయండి. మా అడ్రస్ రాసుకోండి. ఏ గాడిద కొడుకురా నా మొగుడిని కొట్టింది? ఈ గాడిద కొడుకే. నన్ను కొట్టడానికి అంత కొట్టవా? ఉండు, నన్నటి కర చూస్తా. ఇదిగో కొట్టు. చెప్పాడు ఎడం చంపేది కొట్టి వాడు కుడి చంపు చూపించాలని ఆ ప్రకారం చూపిస్తాడు. ఆగరా బండమూర్ఖ, నిన్ను నేను దీవిస్తాను. నువ్వు చల్లగా ఉండు, హాయిగా ఉండు, క్షమంగా. నిన్ను దీవిస్తా, చల్లగా ఉండు, హాయిగా ఉండు, క్షేమంగా ఉండు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా భార్యగా నా మాట ఎప్పుడూ వినలేదు. ఒక ఆడదానిగా నీ కర్తవ్యం మర్చిపోయావు. ఈ ఇంటి కోడలిగా మా ఇంటి పరువు ప్రతిష్టలు కూడా మర్చిపోయి ఇంత రాధంతో జరిపించావు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటి. బాయా 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 అని పిలిచావో, పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త, ఇప్పుడు జరిగిన దానికి పోలీసులు రావడం, కోర్టుకి ఎక్కడం, అందువల్ల మా ఇంటి పరువు పోవడం. నో, ఈ అవమానాన్ని నేను భరించలేదు. ఆవేశపడకండి, దయచేసి నేను చెప్పేది వినండి.
వినడానికి ఏం మిగిలిందో నువ్వు చెప్పాలనుకుంటున్నావు నా శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఒక పల్లెటూరు మొద్దుని 10 మంది మెచ్చుకునే ఆరదల్లా మార్చాలని విశ్వ ప్రయత్నం చేశాను అందువల్ల మనశ్శాంతి కోల్పోయాను చిత్రహింసలు అనుభవించాను ఇక నాకు మిగిలింది ఒక్కటే నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తావా లేకపోతే నన్ను లోకం నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోమంటావా ఏమండి నన్ను కాస్త మాట్లాడివ్వండి నో మోర్ ఆర్గ్యుమెంట్ స్టాప్ ఇట్ విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్ అండ్ లిసన్ టు మీ ఐ'మ్ నాట్ ఎన్ ఇడియట్ ఆర్ స్టూపిడ్ కంట్రీ గర్ల్ నేను ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ నాట్ ఓన్లీ దట్ నేను ఎవరినో కాదు సాక్షాత్తు మీ వదిన కర్చెల్లిని వాట్ yes మీ అమ్మ గారికి కనువిప్పు కలిగించి మా అక్క కాపరి సరిదిద్దాలని ఈ నాటకం ఆడాను మీరు బాధ్యత లేకుండా తిరిగే మనిషే తప్ప వ్యక్తిగా చాలా మంచి వారిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను అది తప్పైతే చెప్పండి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఈ ఇంటి నుంచే కాదు మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను చెప్పండి రాజమ్మ నో ఐ యామ్ నాట్ రాజమ్మ ఐ యామ్ జాన్సీ నువ్వు పేర్లోనే కాదు స్వభావానికి కూడా జాన్సీరాని కాబట్టి పల్లెటూరు పిల్లగా నటించి మా తప్పులన్నిటికీ మంగళం పాడేశాం జాన్సీ మధ్యలో ఇదెంత ఓ సారీ రాజమ్మ తల్లి దొరికిందని సంతోషపడ్డాను మీ నాటకం తెలిసిన తర్వాత నేను మళ్ళీ అనాథమైపోయాను నువ్వేమీ బాధపడకయ్యా వాళ్ళు ఆడిన నాటకంతో అల్లకల్లోలంగా ఉండే మా ఫ్యామిలీ గాంధీ గారి ఆశ్రమంలాగా ప్రశాంతంగా మారింది ముఖ్యంగా నా శోభ నాకు విలువవడం మొదలెట్టింది ఒక మంచి పని కోసం నాన్నగా మార్చుకున్నా ఇంత మంచి నాన్నకి నేను జీవితాంతం కూతురుగానే ఉంటానన్న మీ రాజమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి అవసరమైతే నా రెండో పెళ్ళంగా చేసుకునే పుచ్చి నాది మామశ్రీ ఇంకేంటన్న మా నాటకం వల్ల నీకు నీ కూతురు దొరుకుతుంది 2 లక్షల క్యాష్ దొరికేసింది ఎదవడబ్బు నాకెందుకురా మా ఝాన్సీ నాకు మనవని కనిపిస్తుంది కదా ఆడికి బహుమానంగా ఇచ్చేస్తా మీరు బహుమానం ఇస్తారు కానీ మాకు పిల్లలు పుట్టాలిగా ఎందుకు పుట్టరా ఎలా పుడతారండి పెళ్ళై మాకు ఇన్ని నైట్లైనా ఇంకా ఫస్ట్ నైట్ కాలేదుగా మీరందరూ అనుమతిస్తే నైట్ అంటే మళ్ళీ 2 లక్షలు నా చేతిలో పెట్టి మా అమ్మాయిని ఒగ్గేయడమా ఏంటి ఎంత మాత్రమూ కాదు పరంతు ఫస్ట్ నైట్ అంటే శోభరు అన్నమాట అయితే ఇప్పుడే పరంతు